ప్రధానమంత్రి గారు లెటర్ రాద్దాం, ఎందుకు మాకు ఇంత నిర్లక్ష్యమా శ్రీకాకుళం జిల్లా మీద? మీకు ముఖ్యమంత్రి గారితో గొడవలు ఉంటే ఆయనతో గొడవలు పెట్టుకోండి, శ్రీకాకుళం జిల్లా మీద కోపం చూపిస్తానంటే ఎట్లా? కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విలేజెస్లో ఇప్పటి వరకు నాకు వచ్చిన రిపోర్టు ముగ్గురు చనిపోయారండి, పాతపట్నం మందస. అదేవిధంగా నిన్న నైటు మా గ్రామానికి దగ్గర ఉన్న బెల్లుకుల గ్రామంలో ఒక చిన్న 6 నెలల్లో బాబుకలు చనిపోయారండి, గోడపడి. ఎలుగుందంటే పరిస్థితి, తుఫాన్ వచ్చి 10 రోజులైనప్పటికి కూడా నిన్న నైటు ఒక అబ్బాయి చనిపోయారంటే ఏ రకమైనటువంటి సహా సహకారాలు ఈ ప్రభుత్వం అందిస్తుంది గిరిజన గ్రామాలకి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అక్కడ వాళ్ళకి పునరావాసాలు అనేవి ఏవి కట్టలేదు, వాళ్ళు ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళం కాబట్టి రేకు కాస్త కోస్త ఉన్న వాళ్ళు రేక్ షెడ్లు వేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ పూరి గుడిసెలు మట్టి వాడలతో ఉన్నవాళ్ళు, ధాన్యం గానీ బియ్యం గానీ మట్టి దెబ్బలతో కట్టుకుని ఇంట్లో ఉంటాయండి. కొంచెం చిన్న రేకైనా ఉంటే ఆ రేకైనా లేదా పరజా ఏవైనా ఉంటే మూసుకోవడానికి అవైనా ఉంటాయి, కొట్టు బట్టలతో తడిసిపోయారు సార్. ఐటీడీఏ నుంచి సోలార్ లైట్లు ఇవన్నీ పంపించామని అన్నారు కానీ సార్ ఇప్పటి వరకు ఏ ఒక్క విలేజ్ కూడా వెళ్లే దాఖలా లేవు సార్. మొన్న మందసాల తెచ్చి పరజలు డంప్ చేశారు సార్, పరజలు డంప్ చేసినప్పుడు అవి ఎవరికి వెళ్ళాయో తెలియట్లేదు సార్. శ్రీకాకుళం జిల్లా యువత చెప్పింది, మాకు 25 కేజీలు బియ్యం వద్దు, 25 సంవత్సరాలు ఫ్యూచర్ కావాలి, 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, ఒక చెట్టు వచ్చి నిలదొక్కుకోవడానికి 15-20 సంవత్సరాలు పడుతుంది. ముఖ్యమంత్రి గారి నిధులు ఈ రోజుకి మీరు ప్రధానమంత్రి గారి దగ్గర అడగచ్చు కదా, గట్టిగా మాట్లాడాలి కదా, మీరు కూర్చోబెట్టి ప్రధానమంత్రి గారి దగ్గర మాట్లాడాలి, మాకు సమస్యలు ఉన్నాయి, మేము తీసుకెళ్తాం, మనోహర్ గారు మేము తీసుకెళ్తాం, ప్రధానమంత్రి గారు లెటర్ రాద్దాం, ఎందుకు మాకు ఇంత నిర్లక్ష్యమా శ్రీకాకుళం జిల్లా మీద? మీకు ముఖ్యమంత్రి గారితో గొడవలు ఉంటే ఆయనతో గొడవలు పెట్టుకోండి, శ్రీకాకుళం జిల్లా మీద కోపం చూపిస్తానంటే ఎట్లా? ఎవరికి తెలియదు, బయట పేపర్లు చెప్పాలి కదా, ప్రధానమంత్రికి కూడా తెలియాలి. నేను ఒకటే లాజిక్ అడుగుతున్నా, ప్రధానమంత్రికి తెలియాలి అంటే నువ్వు పేపర్లు ఇవ్వాలి కదా, గవర్నర్ గారి చేత కితాబులు పిచ్చుకుని సరిపోద్దా? నాకు ఫస్ట్ టైం గవర్నర్ గారి మీద కూడా ఇబ్బంది అనిపించింది, ఒకసారి గవర్నర్ గారు తిరగాలి ఇక్కడ, బాగా చేస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్, మీరు వచ్చి తిరగండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది బాధలు. 10 రోజులు కరెంట్ లేదు, మీరు 10 రోజులు అవ్వకముందు మీరు కితాబులు ఇచ్చేస్తారు గవర్నర్ గారు, నాకు అర్థం కాలా, నాకు ఇబ్బంది అనిపించింది అన్నమాట, తిరగాలి మీరు ఇక్కడ బయట.